ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్ ఈ ఫుటాన్ చూస్తే ఏమనుకుంటున్నారు వీళ్ళెవరో పిచ్చోళ్ళు కరోనా అప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని కూడా ఏదో మ్యాచ్ చూస్తున్నారు అని అనుకుంటున్నారు కదా కానీ కాదు ఈ ఫుటాన్ తీసింది 1918 లో వీళ్ళంతా ఇలా మాస్కులు పెట్టుకొని ఫుట్బాల్ మ్యాచ్ ని చూడడానికి వచ్చారు ఫ్యాక్ట్ నెంబర్ 2 మీరు చూస్తున్నారు కదా ఈ మాస్క్ ని ఎలైట్ రోమన్స్ కావలరీస్ యూస్ చేశారు ఈ మాస్క్ ని వాళ్ళు పరేడ్స్ చేసేటప్పుడు యూస్ చేసేవాళ్ళు అయితే ఈ మాస్క్ ఎప్పుడో తెలుసా ఫస్ట్ సెంచరీ నాటిది అంటే ఈ మాస్క్ 100 సంవత్సరాల క్రితంది దీనిని నెదర్లాండ్స్ లో కనిపెట్టారు ఫ్యాక్ట్ నెంబర్ 3 మీరు చూస్తున్నారు కదా వీటిని డైనోసార్ ఎక్స్ అని అంటారు చీ అంటారు ఏంది డైనోసార్ ఎక్స్ ఇవి 66 మిలియన్ల సంవత్సరాల క్రితంవి అయితే వీటిని రోడ్డు వేయడానికి తవ్వకాలు చేస్తున్నప్పుడు బయటపడ్డాయి ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈమె వాళ్ళ బాస్ చావ బ్రతుకుల మధ్య ఉన్నాడని వాళ్ళ బాస్ ని కాపాడుకోవడానికి ఆమెది ఒక కిడ్నీ డొనేట్ చేసింది అయితే ఆపరేషన్ చేశారు కాబట్టి ఆమెకు కొంచెం రెస్ట్ కావాలిగా అదే రికవరీ అవ్వడానికి సో దీనికి అమ్మాయి కాబట్టి కొంచెం లేట్ అయింది అందుకు వాళ్ళ బాస్ ఎవరైతే ఈ అమ్మాయి కాపాడిందో ఈ అమ్మాయి లేట్ చేసిందని జాబ్ నుంచి రిజైన్ చేశాడు ఫ్యాక్ట్ నెంబర్ 5 మీరు చూస్తున్నారు కదా ఇది ఏదో మనిషి కాస్ట్యూమ్ వేసుకున్నట్టుగా అనిపిస్తుందా అయితే ఇది మనిషి కాదు ఇది నిజమైన ఔల్ అదే గుడ్లగూబ దీని పేరు హార్పీ ఈగల్ ఇది ఎంత పెద్దగా ఉంటుందంటే చూసిన వాళ్ళంతా ఎవరో మనిషి ఔల్ లాంటి కాస్ట్యూమ్ వేసుకున్నారు అనుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ 6 మీరు చూస్తున్న ఈమె పేరు కాన్సెట్టా యాంటికో అయితే ఈమెకి టెట్రాక్రోమాట్ అనే ఒక జెనెటిక్ డిజార్డర్ ఉంది ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి మామూలు మనుషులు చూసే కలర్స్ కన్నా దాదాపుగా 100 రంగులు ఎక్కువగా చూస్తారు అంటే మనకు ఒక కలర్ కనిపిస్తే ఈ డిజార్డర్ ఉన్న వ్యక్తికి 101 కలర్స్ ని చూడగలరు ఈమె వేసిన బొమ్మలు ఇప్పుడు చూడండి బాగున్నాయి కదా మీకు నచ్చాయో లేదో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 7 క్వీన్ ఎలిజబెత్ 2 గారికి ఒక సూపర్ పవర్ ఉంది సూపర్ పవర్ అంటే గాలిలో ఎగరటం గోడలు గుద్దడం కాదు ఆస్ట్రేలియాలో ఉన్న పార్లమెంట్ లోని ప్రతి ఒక్కరిని ఫైర్ చేయగల పవర్ ఈమెకి ఉంది మళ్ళీ ఫైర్ అంటే మంట పెట్టి కాల్చేయలేదు ఇక్కడ ఫైర్ అంటే అరే బాబు మీరు ఈ జాబ్కి పనికిరారయ్యా అని జాబ్ నుంచి రిజైన్ చేసి పంపించడం అయితే ఇది 1975లో కూడా జరిగింది మరి ఆమె ఒక్కటి ఏం చేసిందంట ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్ మీరు గూగుల్లోకి వెళ్ళి దివాలి అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఇలా వస్తుంది వచ్చిన తర్వాత అక్కడ ఉన్న దీపం మీద నొక్కండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 9 మీరు చూస్తున్నారు కదా ఈయన పేరు మీట్ ఒసిటా థీమ్ ఈయన ఒక నైజీరియన్ యాక్టర్ మీకు ఒకవేళ మిమిస్ అంటే ఇష్టమైతే మీకు ఈయన గురించి తెలిసే ఉంటుంది ఈయన ఒక పిల్లవాడిలా కనిపిస్తున్నాడు కదా అయితే ఈయన పిల్లవాడు కాదు ఈయనకు ఇప్పుడు 38 సంవత్సరాలు ఈయన ఫిబ్రవరి 20, 1982లో జన్మించాడు చూస్తేనే అర్థమవుతుంది కదా ఈయన పేద కుటుంబానికి చెందినవాడని బట్ ఈయనకంటూ నాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన పేరు ఉంది నాలీవుడ్ అంటే ఆఫ్రికాకు చెందింది ఈయన యాక్టింగ్కి గాను ఆఫ్రికన్ మూవీ అకాడమీ నుంచి 2011లో లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించాడు అండ్ 2014లో ఆఫ్రికన్ మ్యాజిక్ వ్యూవర్స్ చాయిస్ అవార్డు ఫర్ ది బెస్ట్ యాక్టర్గా కూడా అవార్డు వచ్చింది సో ఫ్రెండ్స్ లేని దాని గురించి ఆలోచించకుండా ఉన్న దాని గురించి ఆలోచించండి ఫ్యాక్ట్ నెంబర్ 10 కరేజ్ ది క్రౌడ్లీ డాగ్ అనే కార్టూన్ తెలుసు కదా ఈ కార్టూన్లో ద పైలట్ అనే ఒక ఎపిసోడ్ ఉంది అయితే ఈ ఎపిసోడ్ ఆస్కర్ అవార్డుకి నామినేట్ అయింది ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్ ఈ ఫోటోలో మీరు చూస్తున్నారు కదా ఈ ఫోటోలో ఎడమ వైపుకి అదే లెఫ్ట్ సైడ్కి ఒక పిల్లవాడున్నాడు ఈ అబ్బాయికి 5 సంవత్సరాలు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక టెర్రరిస్ట్ అటాక్ వల్ల చనిపోయారు ఈ ఒక్క చిన్న పిల్లవాడు మాత్రమే బ్రతికి బయటపడ్డాడు ఈ అబ్బాయి తన బెస్ట్ ఫ్రెండ్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఫ్రెండ్ని చూసిన క్షణం ఇలా ఉంది సూపర్ ఫ్యాక్ట్ నెంబర్ 12 మీరు చూస్తున్న ఈ వ్యక్తిది న్యూజిలాండ్ అయితే ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే మనకు ఒక విచిత్రమైన ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకోవాలనుకుంటేనే గుర్తుండదు కానీ ఈ వ్యక్తి ఫ్రెంచ్ దేశానికి చెందిన మొత్తం డిక్షనరీనే చదివేసి గుర్తుపెట్టుకున్నాడు దీనికి గాను ఈయన ద ఫ్రెంచ్ స్క్రాబుల్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నాడు కానీ విచిత్రం ఏంటంటే ఈయనకి ఇప్పటికీ కూడా ఫ్రెంచ్ మాట్లాడటం రాదు ఫ్యాక్ట్ నెంబర్ 13 మీలో ఎంతమందికి రోడ్డు పక్కన చెట్లు ఇలా ఉంటే నచ్చుతుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ 14 ఫ్రెండ్స్ టైటానిక్ షిప్ ఒకవేళ మునిగిపోతే మనకి పోయిన వాళ్ళని కాపాడడానికి సర్వైవర్స్ ఉంటారు కదా అయితే వీళ్ళు టెలిగ్రామ్స్ని వాళ్ళ లైఫ్ బోట్లో తీసుకువెళ్ళడానికి $1 తీసుకుంటాడు అది కూడా ఒక్క పదానికి మాత్రమే అయితే ఇలా మునిగిపోయిన సందర్భంలో ఒక వ్యక్తి తన కాడ ఉన్న ఒకే ఒక్క డాలర్ని యూస్ చేసి తన అమ్మకి ఒక టెలిగ్రామ్ని పంపించాడు ఆ టెలిగ్రామ్లో ఒక్క పదమే ఉండాలి కాబట్టి సేఫ్
అని రాసి పంపించాడు. అయినా అలాంటి సందర్భంలో డబ్బులు అడిగేదేంది అయ్యా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్యాక్ట్ నంబర్ 15. మనం చేస్తున్న పొల్యూషన్ కి గిఫ్ట్ లాగా రోజు రోజుకి ఓజోన్ లేయర్ మాయమైపోతుంది. ఓజోన్ లేయర్ దేనికి ఉపయోగపడుతుందో తెలిసే ఉంటుంది. ఇది మన చర్మాన్ని సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఒకవేళ ఇది గనక మాయమైపోతే కేవలం 6 నిమిషాలలో మన చర్మం మాడి మెస అవుతుంది. సో సేవ్ ట్రీస్. ఫ్యాక్ట్ నెంబర్ 16. జస్టిన్ బీబర్ పాడిన ద బేబీ సాంగ్ వింటే ఎలుకబంటులు భయపడతాయంట. రష్యాకి చెందిన ఈ వ్యక్తి పైన ఎలుకబంటి దాడి చేసింది. అదే సమయంలో ఆయన ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ రింగ్ టోన్ జస్టిన్ బీబర్ పాడిన బేబీ సాంగ్. ఆ పాట విన్న వెంటనే దాడి చేస్తున్న ఎలుకబంటి కాస్త దూరంగా వెను తిరిగి చూడకుండా పారిపోయింది. ఇది ఒక్కటే కాదు, ఇలానే వేరే వేరే చోట్ల సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే జరిగాయి. ఫ్యాక్ట్ నెంబర్ 17. మనం బుద్ధుడి తలం మీద రింగు రింగులుగా చూస్తున్నది ఆయన జుట్టు కాదంట. ఆయన చాలా కాలం పాటు తపస్సు చేస్తున్నప్పుడు తీవ్రమైన ఎండ, వర్షం, వేడి నుండి ఆయనను కాపాడాలనే ఉద్దేశంతో 108 నత్తలు బుద్ధుడి తలపైన చేరాయని కొన్ని గ్రంథాలలో తెలిపారు. ఫ్యాక్ట్ నెంబర్ 18. 50 వయసు కల చాయ్ గ్యాప్ బోక్ అనే ఈ వ్యక్తి ఒక యోగా మాస్టర్. ఈయన చేసిన దొంగతనంకు గాను శిక్షగా జైలులో వేశారు. అయితే జైలులోని ఖైదులకు ఆహారం పెట్టడానికి ఊసల మధ్య 30 సెంటీమీటర్ల ఎత్తు, 45 సెంటీమీటర్ల ఎడల్పుతో కొంత ఖాళీ వదులుతారు. అయితే ఈ యోగా మాస్టర్ పోలీస్ గార్డులు పనుకున్న సమయం చూసి ఆహారం ఇవ్వడానికి ఉంచిన చిన్న గ్యాప్లో నుంచి పారిపోయాడు. ఇలాగే అక్కడ వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. ఫ్యాక్ట్ నెంబర్ 19. 2003 అంగోలా ఎయిర్పోర్ట్ నుండి ఒక పైలట్ మరియు మెకానిక్ కలిసి అక్కడ ఉన్న బోయింగ్ 727 విమానాన్ని దొంగలించారు. ఆ విమానం కోసం అమెరికాకు చెందిన FBI ఇంకా CIA విపరీతంగా గాలించారు. కానీ ఇప్పటి వరకు ఆ వ్యక్తులు కానీ ఆ విమానం జాడ కానీ కనిపించలేదు. ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 20. మీరు చూస్తున్న ఈమె పేరు మేరీ. ఈమె హత్య చేయబడింది. ఈ హత్య జరిగిన 157 సంవత్సరాల తర్వాత ఈమె పుట్టింది. ఈమె పేరు కూడా మేరీయే. వీళ్ళిద్దరి జీవితాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. వీళ్ళిద్దరి పేర్లు ఒకటే, పుట్టిన తేదీ కూడా ఒకటే. మొదట ఆమె కొత్త బట్టలు ధరించి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చూడడానికి వెళ్తుండగా అక్కడ హత్య చేయబడింది. సేమ్ రెండో ఆమె కూడా కొత్త బట్టలు ధరించి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్ చూడడానికి వెళ్తుండగా హత్య చేయబడింది. ఇద్దరు హత్య చేయబడిన ప్రదేశాలు ఒకటే అండ్ హత్య చేయబడిన డేట్ కూడా ఒకటే. సేమ్ చివరికి హత్య చేసిన వ్యక్తుల పేర్లు కూడా ఒకటే. ఫ్యాక్ట్ నెంబర్ 21. కోయిని C6 WG అనే ఈ రేస్ కార్కి 6 చక్రాలు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 22. మీరు ఫేస్బుక్లో లాగిన్ అయి ఉన్నప్పుడు మీరు పక్కన సెర్చ్ చేస్తున్న అన్ని వెబ్సైట్లని ఫేస్బుక్ ట్రాక్ చేస్తుంది. ఇలా ట్రాక్ చేసిన దాన్ని బట్టి మనకి వేటిపైన ఇంట్రెస్ట్ ఉన్నాయో దానిని మనకు చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 23. మన ఇండియాకి దగ్గరలో ఉన్న నార్త్ సెంటినల్ అనే ద్వీపంలో ఉండే జాతి వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. ఎంత అంటే వాళ్ళకి ఇప్పుడు కూడా నిప్పుని పుట్టించడం తెలియదు. రాయితో తయారు చేసిన ఆయుధాలు వాడుతుంటారు. వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. దొరికిన జంతువులను దొరికినట్లు ఫసక్ చేసి తినేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 24. జాగ్వార్ అనే ఈ జంతువుకి దవడ చాలా అంటే చాలా బలంగా ఉంటుంది. ఇది గనక గట్టిగా కొరికితే వాటి పళ్ళు మన పుర్రెని పగలుగొట్టుకుని మెదడులోకి దిగిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 25. మనం ఒక అడుగు వేసి తీయాలంటే మన శరీరంలో ఒక్కసారిగా 200 కండరాలు పనిచేయాలి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. బై ద వే, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు నడుస్తున్నట్టయితే హ్యాష్ ట్యాగ్ క్యూటికేస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.